guys, the speciality is that everything here is done with sand. He's a sand artist. Let's begin. Shall we music? ఈశ్వరుడైన అందమైన ఆకృతి రూపకల్పన జీవితం చాలా ఎంత అందమైనదంటే మన సృజన మస్తిష్క వేదం చేస్తారు కదా యజ్ఞం అంటారు యజ్ఞఫలాన్ని అందరికీపరచుతాం అప్పుడే జీవితం అత్యంత అందమైనది మనసు కలిగి భావాన్ని అభివృద్ధిగా మనసు విషమయంగా మారి అనేక అనేక రాజకీయ మంచిది పరిగెత్తే ఆలోచనలకు భద్రం వేసి మనసు అనుకూలంగా అమర్చుకుంటే మహా విస్తృతమైనటువంటి ప్రపంచంలో మనం ప్రత్యేకం అవుతాం జ్ఞానిధులు అవుతాం విజ్ఞాన సాధకులు అవుతాం విచిత్రమైన ఆలోచన మేధ మనిషి తాలూకు మేధ. To define it, one has to go beyond it. Buddha said that the mind is everything. What you think, you become. Yad bhavam tad bhavati. Okoka aakriti ichi maroka aakriti loku payam jarugutam. Prajnanam brahmayaku ajnanam brahmistukaru emo. Lokaniki dukhovashamana margani chupina Buddha bhagavani rupam manamuntu pratyakshamavutundi. తనకు తానుగా ఎంచుకున్న మార్గంలో ఆకాశమే హద్దుగా ఉపక్రమిస్తే పరాక్రమిస్తే ప్రకృతి సైతం పరవశించి జీవభూమి శుభాలయ దేవుడిసిన పందిలా మారుతుంది. బాల రేఖాదిగా గుర్తింపు పొంది రేపటి తరానికి తాను ఒక ఛత్రపతిలా మారుతాడు. అలా కావాలని అనుకున్నప్పుడు ధ్యానం కావాలి. ప్రేమగా ఆర్తిగా ధ్యానించాలి. ధ్యానయోగంలో విశ్వరూపం సాక్షి విక్షలో నారాయణుని జగద్విఖ్యాతి పొందుతుంది. మిషన్ నారాయణ. Here's the story of a genius who began what he thought, who is extremely passionate and compassionate by nature, brilliant by nurture, a philanthropic and prodigy. He loves to meditate. Vishal Narayana. అత్యంత క్లిష్టమైన అపురూపమైనటువంటి ఒక కళా సంప్రదాయాన్ని ఎంచుకున్న కాంతనీస తన సృజనతోటి తన మేధను జోడించి అప్పటికప్పుడే ఇసుక రేణువులు చల్లిన ఆ ప్లాట్ఫామ్ పైన తాను నడిచేటువంటి ఆకృతులు మన మనస్సుకి ఎంత మధురానుభూతిని పంచుతాయో పంచుతున్నాయో ఆస్వాదిస్తున్నాం. మరింత తీక్షణంగా దృష్టి అక్కడే ఏకాగ్రతని చూసి వీక్షించండి. మిషన్ నారాయణ రూపురేఖని ఎంత అందంగా మలుస్తున్నారు. నయనానందకరంగా నవనభోన్మేషణంగా అత్యద్భుతమైనటువంటి రీతిలో మరెవరికీ సాక్ష్యం కాని రీతిలో తనకు తానే సాటి అనిపించుకుంటున్నారు ఈ కళాకారులు. కాన్ఫరెన్స్ మిషన్ నారాయణ. మిషన్ మీన్స్ ట్రాంక్విలిటీ. హి ఇస్ బోర్న్ ఇన్ మైసూర్ అండ్ హి ఇస్ వెరీ సిమిలర్ టు అదర్ కిడ్స్ జస్ట్ లైక్ హౌ ఆల్ ఆఫ్ యు ఆర్. మిషన్ అంటే మీ విషయత్వం నిశ్చయంగా మిషన్ జ్ఞానం మొదలైంది.
మరి ఈ భాగ్యరథంలో మిగతా అందరి భాగ్యంలాగానే భాగ్యనగరంలో నిశ్చల చరణమైంది. దాదాపు 425 ఏళ్లకు పోయిన చరిత్ర కలిగిన భాగ్యనగరంలో తన ప్రస్థానం ప్రారంభమైంది. నిశ్చలం చరణమైంది. His passion for mathematics grew, and his mind started exploring in unknown dimensions. Nishunaray, Tanu Yudhu, Ganitapatta Makuma Pichukuri, Mamakarani Pichukuri, Ankelato Aadukuntu Aadukuntu, Atthangani Chutneke Anurukkinda Parugunikki, Pattudalato యోచనలోని ఆలోచన ఆలోచనలోకి వెయ్యమయ్యారు. భాగ్యనగర రేఖాచిత్రంపై తనదైనటువంటి ఒక ప్రత్యేక ముద్రతో దీక్షతో నిలబడుతున్నటువంటి యువకుడుగా అత్సం ఇలాది మహావిస్తృతమై ప్రపంచానికంతటికీ పనిచేయటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి తీరు తాను 5వ తరగతిలో ఉన్నప్పుడు లెక్కల్లో కష్టమేమిటో అర్థం కాలేదు. అక్కడే కనుగొంటి కనుగొంటి ఇప్పుడు ఇటు కొనుగొంటి అంటూ మాటల సృజన చేశాడు విశ్వం నారాయణ. అనేకానేక దేశాల్లో ఇప్పుడు నిశ్చల్ సృజించిన ఈ మాటల తాలూకు విశేషాలని విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులోకి రావటం ఆనందదాయకమైన విశేషం. అర్థంగాని అర్థంలో పరమార్థాన్ని గ్రహించి లెక్కల్లో గణితంలో నిశ్చలంగా తానే అర్థం కాని వాటిని అతి సులువుగా అర్థం చేసుకునేందుకు మార్గాలు కూడా ఉన్నాయి. ఆ మార్గాలే మోడల్స్. వాటిని తనతోటి బాలులకు విద్యార్థులకు తెలియజెప్పేలా ప్రచారం చేసేలా అనేకానేక శిక్షణ పద్ధతుల్ని కనుగొంటూ పైన ముందుకు కొనసాగిస్తున్నారు. తన మేధస్సుతో తాను యావత్ ప్రపంచంలోనే సుప్రసిద్ధమయ్యాడు. గణిత మేధావిగా గుర్తింపుతారు. ఏకాగ్రతతో స్థిర చిత్తంతో బలీయమైన ఆత్మవిశ్వాసంతో తాను నిలిచాడు. శిఖరాగ్రాన్ని నిలిచాడు. గిరిసులో నరో గిరిసులో వికాసుని తన సొంతం చేస్తున్నటువంటి మేధావిగా అందరి అదనా పొంది అందరి ఆశీస్సులు పొంది మన తెలుగు బిడ్డలు యావత్ ప్రపంచంలోనే సంథింగ్ స్పెషల్గా సరికొత్తగా He always believed
that concentration and willpower can make any individual achieve their goals. In this joyous moment, we remember India's greatest mathematical genius, Sri Srinivasa Ayyangar Ramanujan, and commemorate his 125th birth anniversary. ఈ ఆరోగ్యమైన దినాన్ని మన మధ్యలో గురించి మన భారతదేశ దేశ శ్రీనివాస్ అయ్యంగార్ రామానుజన్ వారి 125వ జయంతి సందర్భంలో మన విశాఖ తెలుసుకున్నారు. ఆ మహనీయుడికి మనపూర్వకంగా సృష్టిని ధరిస్తూ విశేషమైనటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. శ్రీనివాస రామానుజన్ గారి 125వ జయంతి వత్సరాన్ని భారత ప్రభుత్వం జాతీయ వైద్య శాస్త్ర వత్సరంగా ప్రకటించింది. Is considered National Mathematical Year. Tana srijanato ganitamlo yenno kotta margalani kalugu dikshuchina vaari pravanchaniki velugulu vachina Srinivasa Ramanujan pratishthapaka Royal Society and Trinity College of London ichi fellowga ipukiga. He has done tremendous work on different series, the elliptic integrals, hypergeometric series, and the functional equations of zeta physics. He elected as a fellow of Royal Society and Trinity College of London. తాను విజయమైన తన ఆలోచనని తన విజయాన్ని కారణాంతరాల వల్ల అనుగుణంగా ప్రపంచానికి వచ్చలేకపోయాను. కానీ మన భారతదేశానికి వెలుగు చుక్కరావాలి. అన్ని విజ్ఞానాలకి శాస్త్రాలకి తల్లిదాటికి గణితమని అవగాహన కలిగించారు. Despite of his success, he could not share his vision to the world, but he sparked passion in the entire nation, which brought awareness that math is the mother of all sciences. గణితమే అన్ని శాస్త్రాలకు తల్లిదండ్రులు. శ్రీనివాస రామానుజన్ గారి స్ఫూర్తితో మిషన్ తన ప్రయోగాన్ని కొనసాగించాడు, కొనసాగిస్తున్నాడు. గణితం అంటే భయం పోగొట్టి గణితం అంటే ఆనందమైన విషయాలు తాను నమ్మి ప్రతి ఒక్కరికి ఆ భావన కలిగిస్తూ ఆ దిశలో ప్రయాణిస్తూ నూతన మార్గాల వైపు నూతన అన్వేషణల వైపు తన జ్ఞానాన్ని కొనసాగిస్తున్నాయి.
తెలుసా? ఎవరైతే విద్యాప్రవాహం లాంటి గణితాల లాంటి ప్రపంచం నలుమూలలా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మన చిన్నవాడిని మనసారా తీర్చాలని మీ అందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో మరెవరికీ సాక్ష్యం కాని రీతిలో ప్లాట్ఫామ్ పైన పరిచిన ఇసుక రేణువులతోటి రమణీయమైన రమణీయమైన క్రితని అందంగా మలిచి మనలో ప్రతీక్షించేటువంటి మన అభివృద్ధి తెలియజేస్తాము.